త్రిష సౌత్ క్వీన్ తమిళ తెలుగు కన్నడ హిందీ భాషల్లో యాభైకి పైగా సినిమాలో నటించారు ఫర్ ద ఫస్ట్ టైం ఆవిడ ఒక వెబ్ సిరీస్ చేశారు బృందాతో ఓటీటీకి పరిచయం అయ్యారు సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ మరాఠీ బెంగాలీ హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంది మర్డర్ మిస్ట్రీ క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సిరీస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఇక కథ విషయానికి వస్తే హైదరాబాద్ సిటీలోని కాటేరు స్టేషన్ లో బృందా అంటే త్రిష లేడీఎస్ఐ స్టేషన్ పరిధిలో దొరికిన ఒక మృతదేహం ఆమెలో అనుమానానికి కారణమవుతుంది ఇన్వెస్టిగేషన్ చేయగా అదొక్కటే కాదని ఒక సీరియల్ కిల్లర్ ఇంకొన్ని మర్డర్స్ చేశారని తెలుసుకుంటుంది సమాజంలో పలుకుబడి ఉన్న సైకాలజీ ప్రొఫెసర్ కబీర్ ఆనంద్ అంటే ఇంద్రజిత్ సుకుమారన్ మీద అనుమానం వ్యక్తం చేస్తుంది అయితే అది తప్పు అని తేలుతుంది సస్పెండ్ గురవుతుంది సస్పెన్షన్ తర్వాత సీరియల్ కిల్లర్ ఒక్కొక్క మర్డర్ కాదని మాస్ మర్డర్స్ అంటే పదుల సంఖ్యలో జనాలను పైలోకాలకు పంపించడం చేశారు అని బృందామదిలో కొత్త సందేహం కలుగుతుంది అందుకు కారణం ఏంటి హత్యల వెనుక ఉన్నది ఎవరు ఠాకూర్ సత్య కబీర్ ఆనంద్ వాళ్ళందరూ ఎవరు వాళ్లకి బృందకు ఉన్న సంబంధం ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్లో బృందకి మరో ఎస్సే సారథి ఎటువంటి సహకారం అందించాడు చివరికి ఆ సీరియల్ కిల్లింగ్ వెనుక ఉన్నది ఎవరో బృంద కనిపెట్టిందా లేదా ఆమె గతమేంటి అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి ఇక విశ్లేషణ విషయానికి వస్తే తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఒక ఉంది కదా బృందకి సరిగ్గా సరిపోతుంది ఒక మర్డర్ వెనుక మరొక మర్డర్ ఆ వెనుక ఇంకో మర్డర్ ఒక్కటి కాదు వందల మర్డర్స్ అంటూ కథను మలుపులతో ముందుకు తీసుకెళ్లిన విధానం ప్రతి సన్నివేశంలో ప్రతి అడుగులో ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది సీరియల్ కిల్లింగ్ ఈ సబ్జెక్ట్ వెబ్ సిరీస్ లేదా సినిమాకి కొత్తం కాదు ఆల్రెడీ మన ఆడియన్స్ చూసిన కథల నుంచి బృందా కథను వేరు చేసింది దర్శకుడు సూర్య మనోజ్ వంగాళ తెరకెక్కించిన తీరు పద్మావతి మల్లాదితో కలిసి రాసిన స్క్రీన్ ప్లే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నెక్స్ట్ ఏంటి అనే క్యూరియాసిటీ క్రియేట్ చేశారు ఇక ప్రేక్షకులు అటెన్షన్ గ్రాప్ చేయడంలో మిస్లీడ్ చేయడంలో దర్శక రచయితలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కూడా సాధించారు త్రిషా బాల్యానికి హంతకుడికి ముడిపెట్టిన తీరు కూడా బాగుంది దేవుడి మీద నమ్మకం మూఢనమ్మకం రెండింటి మధ్య తేడాను చక్కగా చూపించారు సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్స్ సీరియల్ కిల్లింగ్స్ నేపథ్యంలో తెరకెక్కిన కథల్లో హంతకుడు ఎవరు అనేది చివరి వరకు సస్పెన్స్ గా ఉంచుతారు కానీ మర్డర్ చేసేది ఎవరో ముందే రివీల్ చేసి ఇన్వెస్టిగేషన్ మీద ఆడియన్స్ చూపుబడేలా చేశారు దర్శకుడు హంతకుడిని బృందా ఎలా పట్టుకుందో అని ఎదురుచూసేలా చేశాడు చేతికి చిక్కినట్టే చిక్కిన హంతకుడు తప్పించుకుంటుంటే అయ్యో అనుకునేలా చేశాడు బృందా సిరీస్ కథను సూర్య మనోజ్ వంగాల ప్రారంభించిన తీరు వెంట వెంటనే మిగతా ఎపిసోడ్స్ అన్ని చూసేయాలని వీక్షకులు బలంగా కోరుకునేలా చేశాడు ఇక ఈ సిరీస్ స్టార్టింగ్లో అంత హైప్ ఇచ్చిన దర్శకుడు ఎండింగ్ వచ్చేసరికి కంటిన్యూ చేయడంలో కాస్త తడబడ్డాడు అందుకు ఏంటంటే సాధారణంగా సిరీస్ మొదట నిదానంగా ప్రారంభించి చివరిలో యాక్షన్ కిక్కివ్వాలని చూస్తారంత కానీ సూర్య మనోజ్ అలా చేయలేదు మొదట ఉత్కంఠ క్రియేట్ చేసి ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఎమోషన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు క్యూరియాసిటీ క్రియేట్ చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ తర్వాత వచ్చే ఎమోషనల్ ఎపిసోడ్స్ అంతా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు ఇక తల్లి ఆమని చెల్లె యశ్నతో త్రిషా సన్నివేశాలు రొటీన్ గా ఉంటాయి వాటిలో అంత బలం కూడా లేదు చివరి మూడు ఎపిసోడ్లో లెంత్ ఎక్కువైన ఫీలింగ్ కూడా కలుగుతుంది ఇక బృంద మెయిన్ అసెట్ శక్తికాంత్ కార్తిక్ సంగీతం పాటలే కాదు నేపథ్య సంగీతం సైతం బాగుంది ఇక ఓటీటీ డబ్ల్యూ కోసం త్రిష తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చారు అందంగా కనిపిస్తూ పర్ఫార్మెన్స్ కోప్ ఉన్న క్యారెక్టర్ ఎంపిక చేసుకున్నారు ఇటువంటి క్రైమ్ థ్రిల్లర్ లో ఫిరోషన్ రోల్స్ ట్రై చేయొచ్చు కానీ సొసైటీలో ఫీమేల్ పోలీస్ ఫేస్ చేసే సిచ్యువేషన్స్ బేస్ చేసుకుని రాసిన క్యారెక్టర్ చేశారు బృందా పాత్రలో ఆ నటనలో ఇంట్రెన్స్ చూపించారు త్రిష కలలో గతం గుర్తుకొచ్చినప్పుడు ఆ బాధను చూపించే తీరుగాని హంతకుడి వేటలో సవాలు ఎదురైనప్పుడు అధిగమించడానికి పడే తపనలో గాని త్రిష నటన సహజంగా ఉంది ఇక సారథి పాత్రలో రవీంద్ర విజయ్ సైతం అంతే సహజంగా నటించారు ఇంద్రజిత్ సుకుమార్ నటన చాలా బాగుంది ఆనంద్ సమీర్ సర్ప్రైజ్ ప్యాకేజ్ ఇక ఆ ఠాకూర్ పాత్రలో ఆయన నటన కొత్తగా ఉంది డిక్షన్ డైలాగ్ డెలివరీ నటనకు వంక కూడా ఇక జయప్రకాష్ ఆమని అనీష్ కురివిల్లా పలువురు పాత్రలు వారికి తగ్గట్టుగా చేశారు ఇక వీక్షకులను కట్టుపడేసే కథనం కళ్లప్పగించి చూసేలా చేసే తారాగణం కథతో ప్రయాణించేలా చేసే సంగీతం మూడింటి సమ్మేళనం బృందా త్రిషా నాచురల్ యాక్టింగ్ సూర్య మనోజ్ వంగాల డైరెక్షన్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఒకసారి సిరీస్ స్టార్ట్ చేస్తే చివరి వరకు చూసేలా చేశాయి ఇక ఇటీవల వచ్చిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్ లో బృందా ఒకటి ఇందులో సస్పెన్స్ డ్రామా థ్రిల్ అన్ని ఉన్నాయి ఇక ఫాస్ట్ ఎపిసోడ్ నుంచి ఎంగేజ్ చేసే క్రైమ్ థ్రిల్లర్ డ్రామా డోంట్ మిస్ ఇట్